దాదాపు 10 సంవత్సరాల స్పాన్ లో ఆ సీక్రెటరీ చెప్పయ్యా మాకు కూడా నేను కూడా 45 సంవత్సరాలు 35 సంవత్సరాల నుండి కష్టపడి కష్టపడి బిజినెస్ చేస్తున్నా రూపాయి మిగలలేదు ఆ సీక్రెటరీ చెప్పిన ఆయన కొంచెం మా యువతకందరికి చెప్తాం మా మన రాష్ట్రంలో అందరికి కష్టపడే వాళ్ళకి చెప్తాం అప్పుడు ఎలా సంపాదించాలో నేర్చుకున్నా మా జగనన్న మాకు కష్టపడితే 200 లక్ష కోట్లు వస్తాయనేది సీక్రెట్ చెప్పాడు మేమందరం కూడా కోట్లాధీశ్వరులు అయిపోతాం చెప్పిన ఆయన కొంచెం నీ కష్టార్జితం అంటున్నావు కదా చెప్పు కొంచెం ఎందుకండి ఊరికే మాటలు అంటే ఎవడో నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్మేసే పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోతా ఉంది ఇక్కడ ఊరు పిచ్చోళ్ళు లేరు నమ్మేదానికి ఇందాక మా సోదరు చెప్తా ఉంది సాచి ఆంధ్రజ్యోతిలో కూర్చొని పెట్టుకొని ఏదేదో మాట్లాడేస్తారు ఏమో చేస్తారు ఓకే ఆంధ్రజ్యోతి మాట్లాడుతా ఉందమ్మా మరి మన సాచి ఏం మాట్లాడతామమ్మా మహాభారతం మాట్లాడతాం తెల్లారితోలేసి తెల్లవారు లేచి సాచిలో పనికి మాలిన ఒక ముగ్గురు నలుగురిని వేసుకొని మాట్లాడుతూ ఉంటారే వాళ్ళందరూ కూడా మహాభారతం చెప్తున్నారా పారాయణం చేస్తున్నారా లేదంటే శ్రీమన్నారాయణి మంత్రం ఒప్పుకున్నారు కదా మాట్లాడలేదు మీరు ఒప్పుకున్నారు కదా చెప్పండి సుజాత గారు మధ్యలో మాట్లాడడం సభ్యత కాదు మీరు మాట్లాడేటప్పుడు ఒక సోదరిగా నేను గౌరవించి మిమ్మల్ని మాట్లాడమని చెప్పాను మీకు కూడా సోదర భావం ఉంటే నిన్న మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడండి ప్రశాంతంగా మాట్లాడదాం మనం మాట్లాడేది డిబేట్ ప్రజలు చూస్తే చూడండి మీరు మాట్లాడేది నిజమా నేను మాట్లాడేది నిజమా ప్రజలు డిసైడ్ చేస్తారు లెవెన్ స్టార్ ఈరోజు లెవెన్ స్టార్ ఏం మాట్లాడుతున్నాడు లెవెన్ స్టార్ ఏదో నిన్న పోయాడు ఆడికి నిన్న పోయి డయేరియా వచ్చేసింది అంటే ఈ 4 నెలల్లో డయేరియా వచ్చేసింది ఆ లెవెన్ స్టార్ గారు 5 సంవత్సరాలు గుడ్డు మీద ఈకులు పీకి 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 కట్టకడతా ఉన్నారా మీరు ఏం చేస్తున్నారు డయేరియా గురించి మాట్లాడలేదు మరే ఓకే ఈరోజు 5 సంవత్సరాలలో ఏ రోజైనా ఒక్క రోజైనా మీరు చేసిన కార్యక్రమం గురించి ఒక మన వాసు గారి లాగా ఎవరో విలేకరులు ఉంటారు ఆ వాసు గారు అడిగినటువంటి క్వశ్చన్ కి ఏదైనా సమాధానం చెప్పారా మీరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అవన్నీ తెలియదు మనకి మనకి ఏం అవన్నీ తెలియదు ఈ పాదయాత్ర చేసేటప్పుడు మాత్రం నా అక్క నా చెల్లి కులం లేదు మతం లేదు అని మాత్రం చెప్తారు మళ్ళా ఇప్పుడు అధికారం లేదు పోయింది కాబట్టి మళ్ళా ఇప్పుడు కులం లేదు మతం లేదు నా అక్క నా చెల్లి ఎక్కడ అక్కండి ఎక్కడ చెల్లండి ఈ తల్లి ఈ బిడ్డ కోసము ఇదే మాకు తిరుపతి లీలా మహల్ సెంటర్ లో కొంగు బట్టండి అడుక్కునిందండి తండ్రి లేని బిడ్డ తండ్రి లేని తండ్రి లేని బిడ్డ సుజాత్ గారు నారా రోహిత్ అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ బ్రదర్ అయినటువంటి నారా ఈ మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కాబట్టి అందులో చంద్రబాబు నాయుడు గారు సోదరుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి సోదరుడు కుమారుడే కదా అధికారం సోదరుడు కుమారుడే కదా సోదరుడు ఎక్కడ ఉన్నాడు ఒక నిమిషం అండి ప్రేమ ఉంటుంది మారుతారు ఒక నిమిషం అధికారం మీద మాత్రమే ఈయనకి ప్రేమ ఉంటుంది వేరే దాని మీద ప్రేమ ఉండదు సార్ ఈయనకు కాబట్టి ఈయనకు ప్రేమ అభిమానాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇంకా బోరుగడ్డ విషయం బోరుగడ్డ అంటే మాట్లాడతారు ఆయన బోరుగడ్డ విషయం మాట్లాడుతున్నారు ఒక నిమిషం సుజాత గారు బోరుగడ్డ విషయం మాట్లాడతారు ఆయన బోరుగడ్డ విషయం మాట్లాడుతారు ఇప్పుడు బోరుగడ్డ గాడి విషయం ఇడు బోరుగడ్డ గాడు విషయము మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే సమాజంలో ఒక సీడ పురుగు లాంటి వీడు వీడు మాట్లాడిన భాష వీడు మాట్లాడిన యాస చూస్తే సభ్య సమాజం తల దించుకునే విధంగా దిగజారిపోయే విధంగా తల దించుకునే విధంగా వీరిని గురించి యువత అంతా మాట్లాడుకునే యువత అంతా చెడిపోయే విధంగా తయారైపోయింది వీరిని ఈ బోరుగడ్డ గారిని నిజంగా నేనేమంటానంటే ఈ బోరుగడ్డ గాడు ఇలాంటి వాళ్ళని నేరుగా జనాలందరూ ఉంటారు చూసారా జనాలందరినీ మీటింగ్ పెట్టి జనాలందరూ చూసే విధంగా ఉరి తీసినా కూడా తక్కువే సార్ వీడు మాట్లాడిన మాట ఇప్పుడు చెప్తా ఉంది మా సుజాత గారు మేము మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి మీ పార్టీకి సంబంధం లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు లేదు మీ పార్టీలో ఇప్పుడు ఇందాక మాట్లాడినాడు కదా మీడియా ముందుకు వచ్చి నాని అలాంటి
నానే గారు గాని ఇలాంటి వాళ్ళు వచ్చి మా పార్టీకి బోరుగడ్డకు సంబంధం లేదని చెప్పని చెప్పండి. మీరు చెప్తే కాదు, మా పార్టీకి బోరుగడ్డకు సంబంధమే లేదు అని చెప్పని చెప్పండి మీ అధ్యక్షుడిని. అదే మాకు మేము చెప్పాం, మా దాంట్లో ఎవడైనా సరే మా పార్టీలోనో లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఏదైనా ఒక పొరపాటు చేస్తే వెంటనే వాడిని పార్టీ నుండి తీసి పక్కన పడేస్తాం, లేదనుకుంటే మా పార్టీలో సంబంధం ఉందా లేదా అని చూస్తాం. మా పార్టీకి సంబంధం ఉందనుకో టెర్మినేషన్ చేసి అక్కడ పడేస్తాం. ఇది ఒక పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణం. మా ఇప్పుడు దయచేసి సబ్జెక్ట్ లేని వాళ్ళే అర్థం మాట్లాడతారు, సబ్జెక్ట్ ఉండే వాళ్ళు అర్థం మాట్లాడరు. సోదరి మీకే చెప్తున్నా, సబ్జెక్ట్ ఉండే వాళ్ళు అర్థం మాట్లాడరు, సబ్జెక్ట్ లేని వాళ్ళు అడ్డం తగులుతూ ఉంటారు. సబ్జెక్ట్ ఉంటే నేను మాట్లాడిన తర్వాత మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, విన్నాం, డిబేట్ చేద్దాం. వాసుదేవన్ గారు మా ఇద్దరికే డిబేట్ పెట్టండి ఒకరోజు, ఆమె దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందో తేల్చి పారేస్తాను. మా ఇద్దరికి మాత్రమే డిబేట్ పెట్టండి, ఆమె సబ్జెక్టు నా సబ్జెక్ట్ తేల్చి పారేస్తాను. ఊరికి నోరు మిగతా అనేసి అడ్డం మాట్లాడితే ప్రజలు హర్షించరు. అందుకే మీకు 11 స్టార్ అని పేరు పెట్టారు. రైట్, మీకు 11 మనకి మహేష్ గారు, మెరుపుల మహేష్ గారు మాట్లాడతారండి. మెరుపుల మహేష్ గారు మాట్లాడతారు మీరు. ఓకే, మెరుపుల మహేష్ గారు మాట్లాడుతున్నారు మీరు. ఏదో దిశా పోలీస్ స్టేషన్ అంట, దిశా చట్టం అంట, మెరుపుల మహేష్ గారు మాట్లాడతారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మెరుపుల మహేష్ గారు మాట్లాడతారు. చట్టబద్ధత ఉందా? సురేంద్ర నాయుడు గారు, దిశ పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడైనా అమైన్మెంట్ జరిగిందా? రైట్, మళ్ళీ మాట్లాడతారు మీ దగ్గరకు వస్తా. మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా? మెరుపుల మహేష్ గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు సైకిల్ లో పోతా ఉన్నాడు, ఆ అమ్మాయి దిగేసి టోల్ ప్లాజా దగ్గర సైకిల్ కు డబ్బులు కట్టేదానికి దిగింది. మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా. మన మెరుపుల మహేష్ మాట్లాడతారు. మెరుపుల మహేష్ గారు, సో ఇవన్నీ డెవలప్మెంట్స్. సో ఈ 200 కోట్ల మీద ఇప్పుడు ఈడీ విచారణ